హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు రమేష్ సార్ మ్యాథ్స్ క్లాస్. మనం రీజనింగ్ పార్ట్లో భాగంగా ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ అండ్ ఈజియెస్ట్ టాపిక్ని డిస్కస్ చేయకపోతున్నాం. అదే బ్యాలెన్సింగ్ మ్యాథమెటికల్ ఈక్వేషన్స్. మనకి ఇంచుమించు 80-90% స్టూడెంట్స్ ఈ కేటగిరీకి సంబంధించిన క్వశ్చన్స్ని యాక్యురేట్గా ఆన్సర్ చేయగలుగుతారు. కాకపోతే ఇక్కడ స్పీడ్ అనేది ఇంపార్టెంట్ అన్నమాట, అంటే ఎంత వేగంగా చేసామనేది ఇంపార్టెంట్. ఇక్కడ మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్లో స్పీడ్ అండ్ యాక్యురసీ అనేవి చాలా ఇంపార్టెంట్. అవి ఎలాంటివంటే మనిషికి ఉండే రెండు కళ్ళ లాంటివి అన్నమాట. మిమ్మల్ని నీకున్న రెండు కళ్ళల్లో ఏది నీకు ఇంపార్టెంట్ అంటే ఏం ఆన్సర్ చెప్పగలుగుతారు? ఏం చెప్పలేం కదా. అట్లాగే ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ విషయంలో స్పీడు యాక్యురసీ అనేవి మనిషికి ఉండే రెండు కళ్ళ లాంటివి అన్నమాట. రెండిట్లో ఏది ఇంపార్టెంట్ అంటే రెండు ఇంపార్టెంటే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం యాక్యురేట్గా చేస్తూ ఎక్కువ టైం తీసుకున్నట్లయితే, అంటే స్లోగా చేసి అంటే కరెక్ట్గా చేస్తున్నాం కానీ ఎక్కువ టైం తీసుకున్నట్లయితే ఇచ్చిన టైంలో అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేయలేం. ఒకవేళ మనం స్పీడ్గా చేస్తూ తప్పులతో చేస్తున్నట్లయితే ఉపయోగం లేదు కదా, మనం ఎక్కువ స్కోర్ చేయలేం. కాబట్టి రెండూ ఇంపార్టెంటే. కాకపోతే ఫస్ట్ యాక్యురసీని అలవాటు చేసుకోవాలంటే కరెక్ట్గా చేయడం అలవాటు చేసుకుని తర్వాత వేగంగా చేయడానికి ప్రయత్నించాలన్నమాట. ఓకే, మనకి 4 ఫండమెంటల్ ఆపరేషన్స్ మ్యాథమెటిక్స్లో ఏంటివి, ప్లస్ మైనస్ ఇంటూ డివిజన్. ఇవి వచ్చిన ఏ విద్యార్థి అయినా సరే ఈ కేటగిరీకి సంబంధించిన క్వశ్చన్స్ని చాలా ఈజీగా ఆన్సర్ చేయగలుగుతాడు. కాకపోతే ఇక్కడ మనకి టైం అనేది క్రూషియల్, కాబట్టి మనం చిన్న చిన్న టిప్స్ను ఉపయోగించుకుని చాలా వేగంగా చేయడానికి ప్రయత్నించాలన్నమాట. ఒకసారి ఈ బ్యాలెన్సింగ్ మ్యాథమెటికల్ ఈక్వేషన్కి సంబంధించిన క్వశ్చన్స్ని ఆన్సర్ చేసేటప్పుడు ఏ విధమైన టిప్స్ ఫాలో అవ్వాలో ఇప్పుడు డిస్కస్ చేద్దాం. మనకి ఈక్వేషన్ అనగానే ఏంటి, ఈక్వాలిటీ సింబల్ ఉన్న మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ని మనం ఈక్వేషన్ అంటాం. అది ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ కూడా మనం ఈక్వేషన్ అంటాం. అంటే ఈక్వాలిటీ సింబల్ అనేది మనకి మస్ట్ ఈక్వేషన్ అవ్వాలంటే. మనకి ఇచ్చిన ఆప్షన్స్లో ఫస్ట్ ఈక్వాలిటీ సింబల్ లేని వాటిని ఎలిమినేట్ చేసినట్లయితే మనకు చాలా టైం సేవ్ అవుతుందన్నమాట. ఇప్పుడు నేను ఇక్కడ 10 క్వశ్చన్స్ని సెలెక్ట్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మనకి ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగిన క్వశ్చన్స్నే. ఓకే, వీటిని ఆన్సర్ చేసేటప్పుడు ఫస్ట్ మనం గుర్తుంచుకోవాల్సిన టిప్ ఏంటంటే ఇచ్చిన ఆప్షన్స్లో ఈక్వాలిటీ సింబల్ లేని వాటిని ఎలిమినేట్ చేయాలి. మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఎలిమినేషన్ మెథడ్ అనేది చాలా కీ రోల్ని ప్లే చేస్తుంది. ఎందుకంటే మనకి కరెక్ట్ ఆన్సర్ తెలియనప్పుడు రాంగ్ ఆన్సర్స్ని ఎలిమినేట్ చేస్తూ ఉన్నట్లయితే మనం పెట్టిన ఆప్షన్ అనేది కరెక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఇంక్రీజ్ అవుతూ ఉంటాయన్నమాట. కాబట్టి ఫస్ట్ టిప్ ఏంటంటే ఎలిమినేట్ చేయడం. వేటిని ఎలిమినేట్ చేయాలి, ఈక్వాలిటీ సింబల్ లేని ఆప్షన్ని ఎలిమినేట్ చేయాలి. ఎందుకంటే మనం ఈక్వేషన్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. 95 × 24 = 4 − 1. ఇక్కడ మనకి ఆప్షన్స్లో మైనస్, ప్లస్, ఈక్వల్ టు ఇంటూ మైనస్, అట్లాగే ప్లస్, ఈక్వల్ టు మైనస్, డివైడెడ్ బై ప్లస్ మైనస్, వీటిల్లో ఈక్వాలిటీ సింబల్ లేని ఆప్షన్ ఏంటో చూడండి, దాన్ని ఎలిమినేట్ చేయండి. మనకి 4th ఆప్షన్లో ఈక్వాలిటీ సింబల్ లేదు కాబట్టి దాన్ని ఎలిమినేట్ చేసేయచ్చు. అంటే ఇప్పుడు మనకి 3 ఆప్షన్సే మిగిలాయి. తర్వాత మనం ఏం చేయాలంటే ఇక్కడ మనకి ఈ 95 అంటే 24 టేబుల్ 95లో పోదు కాబట్టి ఆ మధ్యలో మనకి డివైడెడ్ బై వచ్చే ఛాన్స్ లేదు. ఒకవేళ అక్కడ డివైడెడ్ బై అంటే ఫస్ట్ సింబల్ డివైడెడ్ బై ఉంటే దాన్ని కూడా మనం ఎలిమినేట్ చేయొచ్చు. అయితే ఇచ్చిన ఆప్షన్స్లో మనకి ఎక్కడ కూడా డివైడెడ్ బై సింబల్ లేదు కదా. నెక్స్ట్ మనం ఏం చేయాలంటే ఎప్పుడైనా సరే ఈక్వాలిటీ సింబల్ అనేది 90% కేసెస్లో ఫస్ట్లో అయినా ఉండొచ్చు, లాస్ట్లో అయినా ఉండొచ్చు, అంటే మనకి మ్యాక్సిమం నెంబర్కైనా అంటే లార్జెస్ట్ నెంబర్కైనా ఈక్వల్ చేస్తాము ఆన్సర్ని, లేకపోతే స్మాలెస్ట్ నెంబర్కైనా ఈక్వల్ చేస్తాం. చాలా తక్కువ కేసెస్లో మాత్రమే మిడిల్ సింబల్ ఈక్వల్గా ఉంటుందన్నమాట. కాబట్టి ఫస్ట్ మనం వేటిని టెస్ట్ చేయాలంటే అంటే ఫస్ట్ స్టార్టింగ్లో ఈక్వల్ ఉన్న వాటిని లేకపోతే లాస్ట్లో ఈక్వల్ ఉన్న వాటిని టెస్ట్ చేస్తే మనకి కొంచెం టైం సేవ్ అవుతుందన్నమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి స్మాలెస్ట్ నెంబర్కైనా ఈక్వల్ చేయొచ్చు, లేకపోతే లార్జెస్ట్ నెంబర్కైనా ఈక్వల్ చేయొచ్చు. అంటే మనం ఇక్కడైనా ఈక్వాలిటీ ఉండాలి, ఇక్కడైనా ఈక్వాలిటీ ఉండేటట్లు ఫస్ట్ టెస్ట్ చేద్దాం. అంటే మిడిల్లో ఈక్వాలిటీ రాకూడదని ఏం కాదు, కానీ 90% కేసెస్లో మనకి స్టార్టింగ్లో అయినా ఉంటుంది ఈక్వాలిటీ, లేకపోతే ఎండింగ్లో అయినా ఉంటుంది అన్నమాట. ఒకసారి మనకి ఇది లార్జెస్ట్ నెంబర్ కదా, ఓకే ఇక్కడ ఈక్వాలిటీ ఉందని భావించినట్లయితే అది ఏ ఆప్షన్లో ఉంది, మనకి సెకండ్ ఆప్షన్లో ఉంది కదా.
కాబట్టి దీన్ని టెస్ట్ చేద్దాం. అంటే 95 ఈక్వల్ టు 24 ఇంటూ 4, అంటే 24 ఇంటూ 4, అక్కడ ఈక్వల్ టు ప్లేస్లో ఇంటూ పెట్టామనుకోండి, 24 4 96 అవుతుంది. 96 - 1 95 అవుతుంది కదా. అంటే మనకి ఈ సెకండ్ వన్ అనేది కరెక్ట్ ఆప్షన్ అని అర్థమవుతుంది అనమాట. ఇట్లా చిన్న చిన్న టిప్స్ ఫాలో అయినట్లయితే మనకి టైం అనేది చాలా సేవ్ అవుతుంది అనమాట. అట్లాగే మ్యాక్సిమం 10కి 10 మార్క్స్ తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే, సెకండ్ క్వశ్చన్ని అబ్జర్వ్ చేద్దాం. 8 డివైడెడ్ బై 9 ఈక్వల్ టు 9 మైనస్ 81. ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటి, ఈక్వాలిటీ సింబల్ లైన్ని ఆప్షన్స్ని ఎలిమినేట్ చేయాలి. మనకి ఫస్ట్ ఆప్షన్లో ఈక్వాలిటీ సింబల్ లేదు కదా, దీన్ని ఎలిమినేట్ చేయొచ్చు. అట్లాగే సెకండ్ ఆప్షన్లో కూడా మనకి ఈక్వాలిటీ సింబల్ లేదు కా, దాన్ని ఎలిమినేట్ చేయొచ్చు. అంటే ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ మాత్రమే మిగిలాయి. ఓకే, ఇప్పుడు మనం టెస్ట్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఒకవేళ ఈ రెండింటిలో డివైడెడ్ బై ఉన్నట్లయితే, ఆ నెంబర్స్ మధ్యలో డివైడెడ్ బై పెట్టి చూసి ఆ టేబుల్ పోనట్లయితే దాన్ని కూడా ఎలిమినేట్ చేయొచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు లార్జెస్ట్ నెంబర్కి ఈక్వల్ చేద్దాం ఫస్ట్. అంటే ఇది లార్జెస్ట్ నెంబర్ 81 కదా, మనం ఇక్కడ ఈక్వల్ టు పెట్టినట్లయితే, అంటే ఫోర్త్ ఆప్షన్లో పెట్టినట్లయితే ఇక్కడ మనకి, అంటే ఇక్కడ ఇంటూ పెట్టాలి, అట్లాగే ఇక్కడ ప్లస్ ఉంచాలి, అప్పుడు ఇక్కడ ఈక్వల్ టు వస్తుంది కదా. అంటే 8 9 ఎంత అవుతుంది, 72 ప్లస్ 9 ఈక్వల్ టు 81. ఈ 72 ప్లస్ 9 81 అవుతుంది కదా. అంటే మనకి ఏది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది, ఈ ఫోర్త్ వన్ అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్, 40 ప్లస్ 15 ఈక్వల్ టు 3 ఇంటూ 5. ఓకే, ఫస్ట్ మనం ఈక్వాలిటీ సింబల్ లేని వాటిని ఎలిమినేట్ చేసేద్దాం. ఫస్ట్ ఆప్షన్లో ఈక్వాలిటీ సింబల్ లేదు, అలాగే సెకండ్లో కూడా లేదు, అట్లాగే ఫోర్త్లో కూడా లేదు. అసలు ఇక్కడ మనం కాలిక్యులేట్ చేయాల్సిన అవసరమే లేదు, ఎందుకంటే ఈక్వాలిటీ సింబల్ అనేది ఒకే ఒక ఆప్షన్లో ఉంది కాబట్టి అదే కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. కావాలంటే మనం వెరిఫై చేయొచ్చు. ఓకే, ఇంతకుముందే చెప్పుకున్నాం కదా, సాధారణంగా మనం లార్జెస్ట్ నెంబర్ కానీ స్మాలెస్ట్ నెంబర్ కానీ ఈక్వల్ చేసేస్తూ ఉంటాం. ఇక్కడ 40 అనేది లార్జెస్ట్ నెంబర్ కాబట్టి ఈక్వాలిటీ ఇక్కడ ఉంది కదా, అంటే ఇక్కడ ఇంటూ మైనస్, ఇక్కడ ఈక్వల్ టు ఇంటూ మైనస్. ఇక్కడ మనకి 15 3 ఎంత అవుతుంది, 45 అవుతుంది కదా. 45 నుంచి 5 మైనస్ చేసినట్లయితే 40 వస్తుంది కాబట్టి థర్డ్ వన్ అనేది కరెక్ట్ ఆప్షన్ అవన్నీ అర్థమైపోతుంది కదా. నెక్స్ట్ ఫోర్త్ వన్, 56 ఈక్వల్ టు 7 ప్లస్ 2 మైనస్ 16. ఫస్ట్ ఈక్వాలిటీ సింబల్ లేని ఆప్షన్స్ని ఎలిమినేట్ చేసేద్దాం. ఫస్ట్ ఆప్షన్లో ఈక్వాలిటీ సింబల్ లేదు, సెకండ్ ఆప్షన్లో ఈక్వాలిటీ సింబల్ లేదు, అట్లాగే ఫోర్త్ ఆప్షన్లో కూడా మనకి ఈక్వాలిటీ సింబల్ లేదు. ఇవి ప్రీవియస్ ఎగ్జామ్లో అడిగినవి, అంటే 2019-2018 పేపర్లో అడిగిన బిట్స్ అనమాట. కాబట్టి ఎంత ఈజీగా మనం కరెక్ట్ ఆన్సర్ని గెస్ చేయొచ్చు అర్థమవుతుంది కదా. అంటే థర్డ్ వన్ అనేది కరెక్ట్ ఆప్షన్ అని అర్థమైపోతుంది. ఒకసారి వెరిఫై చేద్దాం. ఇక్కడ డివైడెడ్ బై, నెక్స్ట్ ఇంటూ ఈక్వల్ టు 56 7 టేబుల్ ఎన్ని టైమ్స్ పోతుంది, 8 టైమ్స్ పోతుంది కదా, 8 2 16 సరిపోతుంది కదా. అంటే థర్డ్ అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఈ బ్యాలెన్సింగ్ మ్యాథమెటికల్ ఈక్వేషన్ సంబంధించిన క్వశ్చన్స్ని ఆన్సర్ చేసేటప్పుడు మనం బాడ్మాస్ రూల్ అనేది ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ఆల్రెడీ మనం బాడ్మాస్ రూల్ని ఎలా అప్లై చేయాలో మనం ఒక వీడియోలో డిస్కస్ చేయడం జరిగింది. ఒకవేళ మీరు ఆ వీడియో చూడనట్లయితే ఆ వీడియో లింక్ని పైన కార్డ్స్లో వదిలేస్తాను, అక్కడి నుంచి చూడొచ్చు. ఆ బాడ్మాస్ రూల్ గురించి బాగా తెలిసినట్లయితే వీటిలో 10కి 10 మార్క్స్ ఈజీగా తెచ్చుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, 34 ఇంటూ 2 ఈక్వల్ టు 17 డివైడెడ్ బై 34. ఓకే, వీటిలో అయినా ఈక్వాలిటీ సింబల్ లేకపోతే వాటిని ఎలిమినేట్ చేద్దాం. అంటే ఫస్ట్ ఆప్షన్లో లేదు, సెకండ్ ఆప్షన్లో లేదు, థర్డ్ ఆప్షన్లో లేదు, ఫోర్త్లో ఉంది కాబట్టి ఫోర్త్ వన్ అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. ఒకసారి వెరిఫై చేద్దాం. అంటే ఇక్కడ డివైడెడ్ బై ప్లస్ ఈక్వల్ టు, ఇక్కడ 34లో 2 ఎన్ని టైమ్స్ పోతుంది, 17 టైమ్స్ పోతుంది. 17 ప్లస్ 17 34 అవుతుంది కదా. అంటే ఫోర్త్ వన్ అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది అనమాట. నెక్స్ట్ సిక్స్త్ వన్, 900 ఈక్వల్ టు 30 డివైడెడ్ బై 2 ఇంటూ 15. ఓకే, మనం ఫస్ట్ చేయాల్సింది ఈక్వాలిటీ సింబల్ లేని దాన్ని ఎలిమినేట్ చేయాలి. అంటే ఫస్ట్ ఆప్షన్లో ఈక్వాలిటీ సింబల్ లేదు, అట్లాగే థర్డ్ ఆప్షన్లో ఈక్వాలిటీ సింబల్ లేదు. నెక్స్ట్ సెకండ్ ఫోర్త్, ఫస్ట్ సెకండ్ వన్ ట్రై చేద్దాం. ఎందుకంటే ఇక్కడ
900 లో 30 టేబుల్ పోతుంది కదా. కాబట్టి దీన్ని టెస్ట్ చేసి చూద్దాం. ఇక్కడ 30 అనేది 900లో 30 టైమ్స్ డివైడ్ అవుతుంది కదా, అంటే ఇక్కడ 30. నెక్స్ట్ ఇక్కడ 2 15s are 30 అవుతుంది, అంటే ఈక్వాలిటీ అనేది మధ్యలో ఉంచినట్లయితే ఇక్కడ డివైడెడ్ బై ఇంటూ ఉంచినట్లయితే 900 డివైడెడ్ బై 30 మనకి 30 అవుతుంది, ఈక్వల్ టు 2 15s are 30 ఈక్వల్ అవుతుంది. అంటే చాలా రేర్ కేసెస్లో మాత్రమే మనకి ఈక్వాలిటీ సింబల్ అనేది మధ్యలో వస్తుంది అన్నమాట. ఓకే, ఇక్కడ సెకండ్ వన్ అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్, 729 = 9 + 9 × 9. ఓకే, ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటి, ఈక్వాలిటీ సింబల్ లేని ఆప్షన్ ఎలిమినేట్ చేయాలి. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్లో మనకి ఈక్వాలిటీ సింబల్ లేదు కదా, కాబట్టి దీన్ని ఎలిమినేట్ చేద్దాం. సెకండ్ ఆప్షన్లో ఉంది, థర్డ్ ఆప్షన్లో ఉంది, ఫోర్త్ ఆప్షన్లో ఉంది. ఓకే, అన్నిటిలో కూడా ఈక్వాలిటీ అనేది ఫస్ట్లోనే ఉంది, ఇంకా మిగిలిన 2 సింబల్స్ని ట్రై చేద్దాం. ఇక్కడ మనకి 9 × 9 × రాసినట్లయితే 9 9s are 81. 81 / 9 అంటే మళ్ళీ 9 వస్తుంది, 729 వచ్చే అవకాశం లేదు కదా. అట్లాగే ఈ డివైడెడ్ బై రాసినట్లయితే 9 / 9 అంటే 1 అవుతుంది, 1 9s are 9 అవుతుంది, 729 రావడం లేదు కదా. ఇది టెస్ట్ చేసినట్లయితే అంటే ఈక్వల్ టు ఇంటూ అంటే ఇంటూ 9 9s are 81, 81 9s are 729 అవుతుంది కదా. కాబట్టి ఫోర్త్ వన్ అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది అన్నమాట. ఓకే, 8th వన్, 4 × 42 - 7 / 2. ఓకే, ఫస్ట్ వెయిట్లో అయినా ఈక్వాలిటీ సింబల్ లేదేమో చూద్దాం. ఓకే, సెకండ్ ఆప్షన్లో మనకి ఈక్వాలిటీ సింబల్ లేదు, అట్లాగే ఫోర్త్ ఆప్షన్లో కూడా ఈక్వాలిటీ సింబల్ లేదు. ఇంకా మనకి 2 ఆప్షన్స్ మిగిలాయి, ఫస్ట్ వన్ అండ్ థర్డ్ వన్. ఓకే, ఇక్కడ మనకి ఏం చేయాలి, ఫస్ట్ ఈ 42లో 7 టేబుల్ కట్ అవుతుంది, కాబట్టి ఆ రెండింటి మధ్యలో డివైడెడ్ బై ఉన్న ఆప్షన్ సెలెక్ట్ చేసుకుందాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని సెలెక్ట్ చేసినట్లయితే 42లో 7 మనకి ఎన్ని టైమ్స్ పోతుంది, 6 టైమ్స్ పోతుంది. అంటే 6 - 2 = 4 అవుతుంది కదా, అంటే దీన్ని మనం ట్రై చేయొచ్చు, ఈక్వల్ టు డివైడెడ్ బై మైనస్. అంటే 4 = 42 / 7 - 2. ఈ 42 / 7 అంటే మనకి బాడ్మాస్ రూల్ ప్రకారం ఫస్ట్ డివిజన్ చేయాలి కదా, కాబట్టి 42లో 7 6 టైమ్స్ పోతుంది, 6 - 2 = 4 అవుతుంది కదా. అంటే ఫస్ట్ వన్ అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ 9th వన్, 2 = 7 + 72 × 8. ఫస్ట్ ఈక్వాలిటీ సింబల్ లేని ఆప్షన్స్ ఏమైనా ఉంటే వాటిని ఎలిమినేట్ చేయాలి. మనకి అన్ని ఆప్షన్లోని కూడా ఈక్వాలిటీ సింబల్ కనిపిస్తుంది. ఓకే, నెక్స్ట్ ఒకసారి చూద్దాం, అంటే డివైడెడ్ బై ఉన్న ఆప్షన్ చూద్దాం. ఇందులో డివైడెడ్ బై ఉంది, అలాగే దీంట్లో కూడా డివైడెడ్ బై ఉంది. ఇక్కడ 72లో 8 టేబుల్ పోతుంది కదా, కాబట్టి ఇక్కడ డివైడెడ్ బై పెట్టి టెస్ట్ చేద్దాం మనం. 72లో 8 మనకి ఎన్ని టైమ్స్ పోతుంది, మనకి 9 టైమ్స్ పోతుంది కదా, 9 8s are 72, అంటే ఇక్కడ 9 వస్తుంది. ఓకే, ఇక్కడ ఈక్వల్ టు పెట్టినట్లయితే ఇక్కడ ప్లస్ రావాలి. ఓకే, ఈ థర్డ్ ఆప్షన్లో అబ్జర్వ్ చేసినట్లయితే 2 + 7 = 72/8 ఎంత అయింది, 9 అయింది కదా, అంటే ఇది మనకి సెట్ అవుతుంది కదా, కాబట్టి థర్డ్ వన్ అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ 10th వన్, 7 + 2 = 4 - 10. ఫస్ట్ మనం ఏం చేయాలి, ఈక్వాలిటీ సింబల్ లేని ఆప్షన్ని ఎలిమినేట్ చేయాలి, కానీ అన్ని ఆప్షన్లోని మనకి ఈక్వాలిటీ సింబల్ కనిపిస్తుంది. తర్వాత డివైడెడ్ బై ఉన్న ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుని ఆ డివైడెడ్ బై ఏ ప్లేస్లోకి వస్తుంది అది ఆ టేబుల్లో కట్ అవుతుంది లేదో చెక్ చేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ ఆప్షన్ని చూద్దాం, ఇక్కడ మిడిల్లో డివైడెడ్ బై సింబల్ ఉంది, అంటే మనం ఇక్కడ ఈక్వల్ టు ప్లేస్లో డివైడెడ్ బై రాయాలి, కానీ 2లో 4 టేబుల్ పోదు కదా, కాబట్టి మనం దీన్ని ఎలిమినేట్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఫోర్త్ ఆప్షన్ సెలెక్ట్ చేసినట్లయితే ఇక్కడ ఇంటూ మైనస్ ఈక్వల్ టు, అంటే మనం ముందే చెప్పుకున్నాం కదా సాధారణంగా లార్జెస్ట్ నెంబర్కి ఈక్వల్ చేస్తాం కదా, అంటే ఈ 10కి ఈక్వల్ చేయడానికి ప్రయత్నిస్తున్నాను. ఓకే, 7 × 2 7 2s are ఎంత అవుతుంది, 14 అవుతుంది. 14 నుంచి 4 మైనస్ చేస్తే 10 అవుతుంది కదా, అంటే మనకి ఫోర్త్ వన్ అనేది కరెక్ట్ ఆప్షన్ ఈజీగా అర్థమవుతుంది. ఓకే, చూసారు కదా ఈ
బ్యాలెన్సింగ్ మ్యాథమెటికల్ ఈక్వేషన్స్ సంబంధించిన క్వశ్చన్స్ మనకి ఎగ్జామ్లో వచ్చినట్లయితే మనం ఒక్క మార్కు కూడా కోల్పోకూడదు. ఎందుకంటే ఇది చాలా ఈజీయెస్ట్ టాపిక్. ఎందుకంటే 4 ఫండమెంటల్ ఆపరేషన్స్ అనేది అందరికీ వచ్చే ఉంటాయి కదా, కాబట్టి అందరూ కరెక్ట్ రాయడానికి అవకాశం ఉంది. కాబట్టి మనం ఒక్క మార్కు కూడా కోల్పోకుండా రాసినట్లయితే ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అట్లాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మొదటిసారి ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను వీడియో పోస్ట్ చేసిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ రూపంలో తెలుస్తుంది, వెంటనే మీరు ఆ వీడియో చూసే అవకాశం ఏర్పడుతుంది. నెక్స్ట్ వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్ బై బై నౌ.